స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం దశాబ్ద కాలంగా నడుస్తున్న హాట్ టాపిక్. అయితే ఇన్నేళ్ల ఉత్కంఠకు తెరలేపుతూ విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక సిద్ధమైంది. నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను అంటూ విజయ్ తాజాగా ప్రకటించాడు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలను ఉద్దేశిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ప్రస్తుత తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు తలపతి విజయ్. ఇంతకీ విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పార్టీ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విజయ్ లేఖలో ఏం ప్రస్తావించాడు? తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారు. సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు సూచన. పార్టీ క్యాడర్ కు రెడీగా ఉండమని ఆదేశాలు. ఇంతకు ఆ పార్టీ ఏంటి, దాని అజెండా ఏంటి? తమిళనాడు రాజకీయాలకు తమిళ సినీ పరిశ్రమకు ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు. వ్యక్తి ఆరాధన అమితంగా ఉన్న తమిళనాట ఎంతో మంది స్టార్ యాక్టర్లు రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే సీనియర్ నటులు కమలహాసన్ రాజకీయాల్లో ఫ్లాప్ అయినప్పటికీ, సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టినట్లే పెట్టి వెనక్కి తగ్గినప్పటికీ, తమిళనాడులో వాళ్ల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. కాగా ఇప్పుడున్న హీరోల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన విజయ్ కు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ. చాలా సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన విజయ్ ప్రస్థానంలో ఫస్ట్ సినిమా అట్ట ఫ్లాప్ అయినప్పటికీ, అక్కడి నుంచే ఒక్కో అడుగు వేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ ప్రకటించాడు. అయితే ప్రస్తుతం ఒక సినిమా పెండింగ్ లో ఉందని, అది పూర్తి చేసిన తర్వాతే రాజకీయ ప్రస్థానం అంటూ క్లియర్ గా లెటర్ లో చెప్పాడు విజయ్. దీంతో తలపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టే అని కన్ఫర్మ్ అయింది. మరి ఆయన రాజకీయంలో ఏం సాధించాలనుకుంటున్నాడు? తమిళ ప్రజలకు రాసిన లేఖలో ఏం చెప్పాడు? రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడా? తలపతి విజయ్ రాజకీయ ఎంట్రీని చర్చించడానికి గతేడాది తన ఫ్యాన్స్ ఆర్గనైజేషన్, తన తండ్రి పెట్టిన రాజకీయ పార్టీ విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులతో సమావేశమయ్యాడు విజయ్. అప్పుడే క్రియాశీలక రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఖాయమంటూ తమిళనాడు రాజకీయాల్లో ఈ అంశం హీట్ ని పెంచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ ఎంట్రీపై చర్చలు జోరందుకున్నాయి. దీనికి తోడు ప్లాండ్ గానో యాదృచ్ఛికంగానో తెలియదు గాని, గతేడాది రిలీజ్ అయిన లియో సినిమా ఆల్బమ్ ఫస్ట్ సింగిల్ లో ఫస్ట్ డైలాగ్ నాన్ రెడీ థా, అంటే నేను సిద్ధంగా ఉన్నానంటూ విజయ్ ఇచ్చిన క్లూ తన ఎంట్రీపై మరింత నమ్మకాన్ని పెంచింది. అయితే తాజాగా తమిళనాడు ప్రజలనుద్దేశించి తాను రాసిన లేఖలో తన రాజకీయ ఎంట్రీపై పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు తలపతి విజయ్. లేఖలో తాను ప్రారంభించిన రాజకీయ పార్టీకి తమిళగ వెట్రి గజగం అని పేరు పెట్టినట్లు ప్రకటించాడు. ప్రియమైన తమిళనాడు ప్రజలందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు అంటూ ప్రారంభించిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించాడు. అనేక సంవత్సరాలుగా శక్తి మేరకు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ వివిధ సంక్షేమ పథకాలు, సహాయ సహకారాల్లో తన సత్తా చాటుతోందని మీకందరికీ తెలుసంటూ తమిళనాడు ప్రజలకు తన సామాజిక సేవను గుర్తు చేశాడు. అయితే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే పూర్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు తీసుకురావడం సాధ్యం కాదని, దానికి రాజకీయ బలం కావాలని పేర్కొన్నాడు. ప్రస్తుత రాజకీయ వాతావరణం మీ అందరికీ తెలుసంటూ ప్రస్తుత తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాలనాపరమైన దోపిడీ రాజ్యం, అవినీతి రాజకీయ సంస్కృతి ఒకవైపు కనిపిస్తుంటే, కుల మతాల వారీగా తమిళనాడు ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్న విభజన రాజకీయ సంస్కృతి మరోవైపు ఉందంటూ ఘాటుగా స్పందించాడు. తమిళనాడులో ఉన్న ఈ దారుణమైన రాజకీయ పరిస్థితులు తమిళనాడు ప్రజల ఐక్యతకు, ప్రగతికి అడ్డంకులుగా ఉన్నాయని వెల్లడించాడు. నిస్వార్థంగా, పారదర్శకంగా, కులరహితంగా, దార్శనికత, అవినీతి రహితంగా ఉన్న సమర్థవంతమైన పాలనకు దారితీసే మౌలిక రాజకీయ మార్పు కావాలని, దీనికోసం తమిళనాడులో ప్రతి ఒక్కరూ తహతహలాడుతున్నారనేది వాస్తవమని పేర్కొన్నాడు.
ఇక మరీ ముఖ్యంగా అటువంటి రాజకీయం మన భారత రాజ్యాంగానికి లోబడి తమిళనాడు రాష్ట్ర హక్కులపై ఆధారపడి ఉండాలని అన్నాడు. పుట్టుకతో అందరూ సమానమే గనుక జన్మనెత్తిన అన్ని జీవులకు సమానత్వ సూత్రంపై ఆధారపడి రాజకీయం ఉండాలని, అలాంటి మౌలికమైన రాజకీయ మార్పు ప్రజల ఏకగ్రీవ అభిమానం, ప్రేమ కలిగిన ప్రజాశక్తి ద్వారానే సాధ్యమవుతుందని తెలిపాడు. నా తల్లిదండ్రుల తర్వాత నాకు పేరు కీర్తితో పాటు అన్ని ఇచ్చిన తమిళనాడు ప్రజలకు, తమిళ సమాజానికి ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ తన చిరకాల సంకల్పం ప్రజలకు వీలైనంత సహాయం చేయాలనే కోరిక అని, ఎన్ని త్వతక కరుమం అనేది వల్లువన్ ఓటు కాగా దాని ప్రకారం తమిళగ వెట్రి కలగం పేరుతో తన నేతృత్వంలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి భారత ప్రధాన ఎన్నికల సంఘంలో నమోదు చేసుకోవడానికి పార్టీ తరఫున ఈ రోజు దరఖాస్తు చేశామంటూ అధికారికంగా తన రాజకీయ పార్టీ పేరును వెల్లడించాడు. దీనికి ముందు జనవరి 25వ తేదీన చెన్నైలో జరిగిన రాష్ట్ర జనరల్ కమిటీ కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నామని, పార్టీ రాజ్యాంగం, బైలాస్ ను సాధారణ కమిటీ సభ్యులు అందరూ ఆమోదించినట్లు తెలిపాడు. ఇక రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పుకు నాయకత్వం వహించడమే పార్టీ లక్ష్యమని ప్రకటించాడు. ఎన్నికల సంఘం ఆమోదం పొందిన తర్వాత తమిళనాడు ప్రజల కోసం మా రాజకీయ ప్రయాణం బహిరంగ సభ కార్యక్రమాల ద్వారా, ప్రజలను కలుసుకోవడం ద్వారా ప్రారంభమవుతుందని వెల్లడించాడు. తమిళనాడుకు సంబంధించిన విధానాల విజయానికి మా పార్టీ సూత్రాలు, జెండా, చిహ్నం ప్రకటిస్తామని, తమిళనాడు ప్రజల అభ్యున్నతికి కార్యాచరణ ప్రణాళికలు వెల్లడిస్తామని విజయ్ పేర్కొన్నాడు. ఇక ఈ మధ్యంతర కాలంలో పార్టీ వాలంటీర్లను రాజకీయంగా తయారు చేయడం, సంస్థాగత పద్ధతిలో వారిని సిద్ధంగా ఉంచడం, పార్టీ నిబంధనల ప్రకారం బాధ్యతాయుతమైన వ్యక్తులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి పనులు వేగంగా అమలు చేస్తామని తెలియజేశాడు. ఎన్నికల సంఘం గుర్తింపిచ్చిన తర్వాత పార్టీని మరింతగా విస్తరించడానికి చర్యలు చేపడతామని ప్రకటించాడు. అయితే విజయ్ ప్రకటించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం అవసరమైన సమయాన్ని పరిగణలోనికి తీసుకుని రాబోయే 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అలాగే ఈ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ నుండి ఏ పార్టీకి మా మద్దతు ఇవ్వట్లేదని జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. తన లేఖలో చివరి మాటలుగా రాజకీయాలు తనకు మరో కొత్త వృత్తి అని పేర్కొన్నాడు. అలాగే ఈ కొత్త ఉద్యోగం ప్రజల పవిత్ర కార్యాన్ని నెరవేర్చడానికేనని, రాజకీయాల్లో ఔన్నత్యమే కాదు వాటి పొడుగు వెడల్పు కూడా తెలుసుకోవాలని, మనలో చాలా మంది నుంచి పాఠాలు నేర్చుకున్నానని, చాలా కాలంగా అందుకు సిద్ధమవుతున్నానని దళపతి తెలియజేశాడు. కాబట్టి రాజకీయాలు తనకు హాబీ కాదని, అది తన గాఢమైన కోరిక అని ప్రకటించాడు. అందులో నన్ను నేను పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను అని చెబుతూ, నేను ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా కమిట్మెంట్ ను పూర్తి చేసిన తర్వాత పార్టీ పనికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజల సేవ కోసం పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవుతానని వెల్లడించాడు. పార్టీని పెట్టి రాజకీయాల్లోకి రావడం తమిళనాడు ప్రజలకు తాను చూపుతున్న కృతజ్ఞతగా భావించాలని విజ్ఞప్తి చేశాడు.